ఎవ్రీవన్, నా పేరు సుదర్శన్. నేను ఐసీసీ లెవెల్ వన్ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్. నేను మీకు ఈరోజు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ మనం మ్యాచ్ ఆడిన తర్వాత చేయాల్సిన కూలింగ్ డౌన్ స్ట్రెచెస్ ఏంటో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పుడు మనము కూలింగ్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కూలింగ్ డౌన్ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆర్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత మన మజిల్స్ అనేది అలసిపోతుంది. సో అలా అలసిపోయినప్పుడు మన బాడీకి మనం ఏం చేయాలంటే మన బాడీని మనము రిలాక్స్ చేయాలి. ఆ రిలాక్స్ చేసే ప్రాసెస్నే మనము కూలింగ్ డౌన్ అంటారు అనమాట. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజెస్ డైలీ మనం చేయకపోతే లాంగ్ రన్ లో మన మజిల్స్ టేర్ అయ్యి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మెయిన్ గా మీరు బాగా ఎక్కువ అలసిపోతారు అంటే ఆ రోజు ఫిట్నెస్ సెషన్ ఎక్కువ అవడం లేకపోతే మ్యాచ్ లో మజిల్స్ అనేది టైర్డ్ అవడం, ఆ రోజు మాత్రం కంపల్సరీ కూలింగ్ డౌన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కూలింగ్ డౌన్ స్ట్రెచెస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను మీకు ఇప్పుడు చూపించబోయే కూలింగ్ డౌన్ స్ట్రెచెస్ ఒక్కొక్కటి మినిమం 6 to 8 సెకండ్స్ వరకు చేయాలన్నమాట. కాకపోతే ఈ వీడియో లెంత్ పెరగకుండా ఉండడానికి నేను ప్రతి ఒక్క స్ట్రెచెస్ 3 to 4 సెకండ్స్ వరకు చేసి చూపిస్తా. కాకపోతే మీరు మాత్రం 6 to 8 సెకండ్స్ వరకు చేయండి. మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. చూడండి, అతను ఈ మూమెంట్ లో అతని మెయిన్ టాస్క్ ఏంటంటే చూడండి, అతని ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ గ్రౌండ్ కి టచ్ కావాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా మనము కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అతని మైండ్ మజిల్స్ అనేది చాలా రిలాక్స్ గా ఉండాలి. ఎందుకంటే మనం రిలాక్స్ అవ్వడానికి కదా చేస్తున్నాం. అంతేగాని మన మైండ్ ఎక్కడో పెట్టుకొని మనం ఇక్కడో ఏదో ఆలోచించుకుంటూ మనం చేయొద్దు. మనం చేసే వర్కౌట్ పైన మనం ఫుల్ గా మనము ఫోకస్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మనం 6 to 8 సెకండ్స్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో అతను కాల్ స్ట్రైట్ పెట్టుకొని ఆ నెక్స్ట్ ని అప్ అండ్ డౌన్ గా మూవ్ చేస్తున్నాడు. చూడండి, అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతని థై మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్ రిలాక్స్ అవడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి సైడ్ వైస్ లో చేసి చూపించాడు. చూడండి, అతని మూమెంట్ చూడండి ఎలా ఉందో, అప్ అండ్ డౌన్ గా అతని లెగ్స్ ని మూవ్ చేస్తున్నాడు. సో దీనివల్ల కాఫ్ అండ్ థై మజిల్స్ రిలాక్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ వర్కౌట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనము కాఫ్ మజిల్ ని ఎలా రిలాక్స్ చేయాలో చూద్దాం. చూడండి, కాఫ్ అతను ఏం చేస్తున్నాడు, పడుకొని ఈ ఏదైతే ఈ కాఫ్ మజిల్ ఉందో ఈ కాఫ్ మజిల్ ని షేక్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. కావాలంటే సైడ్ వేస్ లో చూపిస్తాడు. చూడండి ఒకసారి, చూడండి ఎలా అతను షేక్ చేస్తాడు. దీనివల్ల కాఫ్ మజిల్ రిలాక్స్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇది ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉందో ఆ లెఫ్ట్ లెగ్ తీసుకొని రైట్ లెగ్ కాఫ్ మజిల్ దగ్గర హిట్ చేయడం వల్ల అక్కడ ఏదైతే ఆ కండ ఉంటుందో కండ ఊగి మన మజిల్స్ అనేది రిలాక్స్ అవుతుంది. చూడండి, అతను కాఫ్ మజిల్ ని ఎలా హిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనము హామ్స్ట్రింగ్ మజిల్ ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇందులో రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కాల్ అనేది స్ట్రైట్ పెట్టాలి. అండ్ మీ ఫోర్ హెడ్ ఏదైతే ఉందో ఈ ఫోర్ హెడ్ ని నీస్ కి టచ్ చేయడానికి చూసుకోండి. మెయిన్ టాస్క్ ఏంటంటే సైడ్ ఒకసారి మెయిన్ ఈ నీ అనేది బెండ్ అవ్వద్దు. నీ ఎప్పుడైనా స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉంటేనే మీ హామ్స్ట్రింగ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఫోర్ హెడ్ నీస్ కి టచ్ చేస్తారో అప్పుడు బాగా పెయిన్ వస్తుంది. సో అక్కడ ఎప్పుడైతే మీకు పెయిన్ వస్తుందో ఆ పెయిన్ వస్తున్నప్పుడు ఒక 6 to 8 సెకండ్స్ వరకు వెయిట్ చేయండి. మీరు కంప్లీట్ గా 4 ఇక్కడ వరకు కొంతమంది టచ్ చేయలేరు. మీకు ఎంత అయితే అంత టచ్ చేయండి. సో అలా ఒక 6 to 8 సెకండ్స్ ఈ లెగ్ చేయండి. దాని తర్వాత ఆల్టర్నేట్ అదర్ లెగ్ చేయండి. ఇప్పుడు మన హామ్స్ట్రింగ్ లో ఇంకో స్ట్రెచ్ చేయటో చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎక్సర్సైజ్ లో అతను కాల్ స్ట్రైట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు కొంచెం సైడ్ వేస్ లో కాల్ పెట్టాలి. ఇలా సైడ్ వేస్ లో కాల్ పెట్టి మన చేతులు అనేది వెనకాల నుండి ముందుకొచ్చి ఈ షూని టచ్ చేయాలి. అండ్ ఇందులో కూడా మీకు మీరు ఎంత అయితే అంత స్ట్రెచ్ చేయండి. మీరు ఫోర్ హెడ్ నీస్ కి టచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ హ్యాండ్స్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ ని లెగ్ ని ఇలా పుల్ చేస్తే అప్పుడు మీ హ్యామ్స్ట్రింగ్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకో కాల్ని కూడా మీరు స్ట్రెచ్ చేయండి. ఇందాక ఒక లెగ్ ని ఒక హ్యాండ్ తో స్ట్రెచ్ చేసాం కదా, ఇప్పుడు మనము రెండు చేతులు రెండు కాళ్ళు యూజ్ చేసి మనం ఈ వర్కౌట్ అనేది చేస్తామంట. చూడండి, మన చేతులు ఇలా వెనక నుండి వచ్చి మన షూని హోల్డ్ చేసి చేతులతో అతను చూడండి అతని ఇక్కడ షూని లాగుతున్నాడు. అండ్ ఎప్పుడైనా మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే అతని ఫోరెడ్ ఏదైతే అది నీస్కి టచ్ చేయాలి. అండ్ మెయిన్ టాస్క్ ఈ ఏదైతే నీ ఉందో నీని బెండ్ చేయద్దు, స్ట్రెయిట్గా పెట్టాలి. అండ్ మీరు చాలామంది మొత్తం కంప్లీట్గా బెండ్ చేయలేరు, కొంతమంది ఇక్కడ వరకే వస్తుంది. మీరు ఒకవేళ ఫ్లెక్సిబుల్ ఉన్నారనుకోండి మొత్తము టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు హెడ్ డౌన్ చేస్తారో అప్పుడు మీ అప్పుడు బాగా మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అండ్ దీనివల్ల బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ వర్కౌట్ ఏంటో చూద్దాం. ఈ నెక్స్ట్ వర్కౌట్లో మన హామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది అండ్ క్వాడ్ మజిల్ కూడా స్ట్రెచ్ అవుతుంది. అతను చూడండి అతని కాళ్ళు అతను ఎలా తీసుకెళ్తున్నాడో ఒకసారి చూడండి. చూడండి అతను ఎన్కల్ తీసుకెళ్ళి ఇలా ఫోల్డ్ చేసుకున్నాడు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అతను అతని హ్యాండ్స్ పైనుండి తీసుకొచ్చి సైడ్ వేస్తా తీసుకొచ్చి అతని షూని హోల్డ్ చేసి లాగుతాడు అనమాట. ఇలా లాగినప్పుడే మన హామ్స్ట్రింగ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇలా 6 to 8 సెకండ్స్ చేయండి. దాని తర్వాత చూడండి అతను ఏం చేస్తున్నాడు, అలా
స్ట్రెచ్ చేయండి, అలా స్ట్రెచ్ చేస్తే ఈ పార్ట్ అంతా స్ట్రెచ్ అవుతుంది. సో సేమ్ వర్కౌట్ అదర్ లెగ్ కూడా చేయండి. ఇప్పుడు మనం చాలా సేపటి నుంచి చాలా స్ట్రెచ్ చేసాం కదా, కొంచెం మజిల్స్ అల్చిపోయినట్టు అనిపిస్తుంది. సో రిలాక్సేషన్ కోసం మనం ఆల్రెడీ స్టార్టింగ్ చేసాం కదా, ఆ ఎక్సైజ్ లో ఒకసారి మనం ఒక 3-4 సెకండ్స్ చేయొచ్చు. చూడండి ఈ ఎక్సైజ్ ఒకటి, అండ్ మనం పైకి కిందకి మూవ్మెంట్ చేస్తాం కదా, ఈ ఎక్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్సైజ్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఎక్సైజ్ లో అక్కడ ఏం చేస్తాం అంటే, అతను రైట్ లెగ్ ని లెఫ్ట్ ని దగ్గర పెట్టి ఇలా దాని ఆ పైన లెగ్ తో కిందికి డామినేట్ చేస్తున్నాడు, అండ్ లెఫ్ట్ ని గ్రౌండ్ కి టచ్ అవ్వాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ చేతులు ఏదైతే ఉందో అది అక్కడే ఉండాలి. మనకు పెయిన్ వస్తుందని చెప్పి ఏం చేస్తాం అంటే, ఇట్లా మనం చేతిని గాల్లో ఇలా పెడతాం అంట, ఇలా పెట్టొద్దు, ఇలా కింద పెట్టినప్పుడే అప్పుడు ఈ పార్ట్ అనేది మీకు బాగా స్ట్రెచ్ అవుతుంది. సో ఇప్పుడు అదర్ సైడ్ చేయండి, అంటే ఇంకో కాలు కూడా చేయండి. నెక్స్ట్ వర్కౌట్ చూద్దాము. ఇది కూడా మనం ఆల్మోస్ట్ హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్ పైన బాగా వర్కౌట్ అవుతుంది. సో అది ఎలా చేస్తారో ఒకసారి బల్లా చూపిస్తాడు. చూడండి, అతని రైట్ లెగ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ పెట్టి, అండ్ అతను మెయిన్ టాస్క్ వచ్చేసి ఇందులో ఏంటంటే ఫోర్ హెడ్ అనేది యాంకిల్ కి టచ్ చేయాలి. చూడండి ఇక్కడ యాంకిల్ కి టచ్ చేయాలి, అంటే నార్మల్ ఇలా పెట్టుకొని ఇలా ఉండదు, ఇలా ఉంటే స్ట్రెచ్ కాదు. ఎప్పుడైతే ఫోర్ హెడ్ బెండ్ అవుతుందో అప్పుడే మనకి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ బాగా స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇంకో టాస్క్ ఏంటంటే సైడ్ లో తిరిగి ఒకసారి చూడండి, సైడ్ లో ఒకసారి చెప్పేసారు చూడండి. ఇంకోటి ఏంటంటే ఏదైతే మీ బట్ ఉందో బట్టుకి గ్రౌండ్ కి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి, అంతేగాని ఇలా కూర్చోదు, ఇలా కూర్చుంటే ఏం కాదు, ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు అదే విధంగా ఇంకో లెగ్ కూడా చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సైజ్ వచ్చేసి మనము మన క్వాడ్స్ మజిల్ స్ట్రెచ్ కావడానికి చేస్తాం అనమాట. సో ఇప్పుడు అది ఎలా చేస్తారో ఒకసారి బల్లా చూపిస్తారు చూడండి. చూడండి మెయిన్ టాస్క్ ఇందులో ఏంటంటే మన చేతులు గ్రౌండ్ పైన ఉండాలి. చూడండి అతను ఫస్ట్ అతని లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి గ్రౌండ్ కి టచ్ చేసాడు, దాని తర్వాత మెల్లిగా అదే విధంగా ఎంకరికి వెళ్ళాలి, మళ్ళీ రైట్ లెగ్ రైట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళి అదే విధంగా రెండు లెగ్స్ ని గ్రౌండ్ పైన పెట్టడానికి, రెండు నీసి గ్రౌండ్ పైన పెట్టడానికి ట్రై చేయాలి. ఇందులో కూడా మెయిన్ టాస్క్ వచ్చేసి చేతులు గ్రౌండ్ పైన రెస్ట్ ఉండాలి. సో ఇలా 6-8 సెకండ్స్ ఉండి మళ్ళా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సైజ్ ఏంటో చూద్దాం. చూడండి నెక్స్ట్ ఎక్సైజ్ ఏం చేస్తారంటే, అతని రైట్ లెగ్ ని కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ వేసేసి చూడండి, అతను హ్యాండ్స్ ని లాక్ చేసి ఈ థై ని చెస్ట్ కి టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా చెస్ట్ కి టచ్ చేసినప్పుడు అప్పుడు మీకు ఈ ఏదైతే ఇక్కడ మజిల్ ఉంటుందో ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో అదే విధంగా రెండో కాల్ని కూడా మీరు స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్సైజ్ గ్రోయిన్ పైన వర్క్ చేద్దాం. చూడండి ఇక్కడ మన గ్రోయిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రోయిన్ మజిల్ని మనం ఎలా రిలాక్స్ చేయాలంటే, చూడండి అతను రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకున్నాడు, అండ్ రెండు చేతులు అతని షూ పైన హోల్డ్ చేసి ఇప్పుడు మన నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఈ ఫోర్ హెడ్ ని షూకి టచ్ అయ్యే వరకు ట్రై చేయాలి. అందరికీ ఇది రాకపోవచ్చు, కానీ షూని టచ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకో మెయిన్ టాస్క్ ఏంటంటే, ఏదైతే ఎల్బోస్ ఉన్నాయో ఆ ఎల్బోస్ తోని నీస్ ని కిందికి పుష్ చేయాలి. అలా కిందికి పుష్ చేసినప్పుడే అప్పుడు మీకు ఇక్కడ గ్రోయిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఇంకో వేరియేషన్ ఏంటంటే, ఒక కాలు ముందు పెట్టి ఇంకో కాలు ఎంకర పెట్టి సేమ్ అదే విధంగా మళ్ళీ ఫోర్ హెడ్ ని షూకి టచ్ చేయడానికి ట్రై చేయండి. సో అదే విధంగా ఇంకో కాలు కూడా మీరు ఇది కూడా సేమ్ 6-8 సెకండ్స్ చేయండి. ఇది వచ్చేసి రోలింగ్ అనమాట. రోలింగ్ అనేది మన స్పైన్ పైన చేయాలి, అంటే ఫ్రీగా పెండులం మన వాచ్ లో పెండులం ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బల్లా అది ఎలా చేయాలో చూపిస్తాడు చూడండి. రెండు కాళ్ళని లాక్ చేసి పైకి కిందికి రిలాక్స్ పొజిషన్ లో చేయాలి. ఇది బాడీ టైట్ పెట్టి చేయదు, రిలాక్స్ గా. అప్పుడు మనకి స్పైన్ ఒకటి, అండ్ ఇక్కడ ఏదైతే మన బట్ జోన్ ఉంటుందో లోవర్ బ్యాక్ కూడా బాగా రిలాక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్సైజ్ మనము లోవర్ బ్యాక్ గురించి చేస్తున్నాం అనమాట. లోవర్ బ్యాక్ మజిల్ రిలాక్స్ కావడానికి చేస్తున్నాము. చూడండి అతను ఏం చేస్తాడు, ఫస్ట్ అతను చేతులు వచ్చేసి బాడీ క్లోజ్ పెట్టుకొని బాడీని మెల్లిగా లిఫ్ట్ చేసి మెయిన్ టాస్క్ ఏంటంటే హెడ్ పైకి చూడాలన్నమాట. అండ్ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అతను లోవర్ బ్యాక్ బాగా రిలాక్స్ అవుతుంది. అండ్ ఇందులో చూడండి ఫస్ట్ మీరు చేయగలుగుతున్నప్పుడు నీస్ ని గ్రౌండ్ పైన పెట్టండి. మీకు ఇంకా కొంచెం ఛాలెంజింగ్ కావాలంటే మీరు టో పైన కంప్లీట్ గా వెయిట్ వేసి దీన్ని కొంచెం గాల్లో ఒక 1 ఇంచ్ లిఫ్ట్ చేస్తే లోవర్ బ్యాక్ పైన బాగా ప్రెషర్ పడి రిలాక్స్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకో వేరియేషన్ ఏం చేయొచ్చు అంటే, మీరు రిలాక్స్ మీ లెగ్ ని క్రాస్ తీసుకురండి. ఇలా క్రాస్ తీసుకొచ్చి బ్యాక్ లిఫ్ట్ చేయండి. బ్యాక్ లిఫ్ట్ చేసి ఇలా సైడ్ లో చూడండి. సైడ్ లో చూడడం వల్ల కూడా లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు అదర్ లెగ్ అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులోనే మీరు ఎంకలు పెట్టి కాళ్ళు ఎంకలు పెట్టేసి రిలాక్స్ పొజిషన్ లో వచ్చారు. ఇందులోనే మీరు ఇలా రిలాక్స్ దీన్ని రిలాక్స్ పొజిషన్ అనమాట. ఇందులో మజిల్స్ అనేది బాగా రిలాక్స్ అవుతుంది.
అండ్ ఇక్కడ మీరు మైండ్ ని మజిల్ ని రిలాక్స్ చేసుకోండి, ఎక్కువ ఏం ఆలోచించొద్దు. ఇప్పటివరకు మనము లెగ్ స్ట్రెచెస్ చూసాం కదా, ఇప్పుడు మన హ్యాండ్స్ ని మనం రిలాక్స్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం హ్యాండ్స్ ని రిలాక్స్ చేసే ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి అతను రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ గా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ హ్యాండ్ తోని చూడండి ఇక్కడ ప్రెస్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇక్కడ ప్రెస్ చేయాలి. అంతేగాని కొంతమంది ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తారు. ఇలా ప్రెస్ చేసి స్ట్రెచ్ కాదు, ఇక్కడ ప్రెస్ చేసి స్ట్రెచ్ అయితే స్ట్రెచ్ చేసేటప్పుడు మన ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్ సైడ్ మన హెడ్ పోస్చర్ ఉండాలి. అదే విధంగా ఇప్పుడు అదర్ హ్యాండ్ వేరే హ్యాండ్ కూడా స్ట్రెచ్ చేయాలి. సో ఇలా 6 to 8 seconds స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మన నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి ట్రైసెప్ మధ్య మనం స్ట్రెచ్ చేద్దాం. ట్రైసెప్ మధ్య అంటే ఎలా స్ట్రెచ్ చేయాలో చూడండి, సైడ్ వైస్ స్ట్రెచ్ చూడండి. అతను ఇలా హ్యాండ్ బెండ్ చేసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉందో లెఫ్ట్ హ్యాండ్ తోని ఇక్కడ హోల్డ్ చేయాలి, ఎల్బో దగ్గర హోల్డ్ చేసి లాగాలి. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా పట్టుకొని ఉంటారు, ఇలా పట్టుకుంటే స్ట్రెచ్ కాదు, దాన్ని లాగితే అప్పుడు ఈ ట్రైసెప్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో అదే విధంగా రైట్ హ్యాండ్ అయిపోయింది కదా, లెఫ్ట్ హ్యాండ్ కూడా మనము స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మనము ఫోర్ ఆర్మ్ మజిల్స్ ని స్ట్రెచ్ చేద్దాం అనమాట. చూడండి, అతని రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తోని అతను రైట్ ఫింగర్ పట్టుకొని లాగుతున్నాడు. అండ్ దాని తర్వాత అతను హ్యాండ్ ని ఫోల్డ్ చేసి స్ట్రెచ్ అతను హ్యాండ్ ని ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తున్నాడు. ఇందులోనే ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్ట్రెచ్ చేయాలి. సో ఇదే విధంగా మనము అదర్ హ్యాండ్ కూడా రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అండ్ ఫోర్ ఆర్మ్ అండ్ రిస్ట్ గురించి అనమాట. చూడండి, అతను ఏం చేస్తున్నాడో మెల్లిగా స్లోగా అండ్ కంప్లీట్గా రొటేట్ చేయాలి. ఇలా ఇట్లా 6 to 8 times హిట్ చేయాలి అండ్ 6 to 8 times రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము హెడ్ ఎక్సర్సైజ్ చూద్దాం. హెడ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఫస్ట్ 6 to 8 seconds ఒక సైడ్ రొటేట్ చేయాలన్నమాట, మెల్లిగా, అది కూడా ఫాస్ట్గా కాదు. తర్వాత ఇంకో సైడ్ రొటేట్ చేయాలి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత పైకి కిందికి, పైకి కిందికి మూమెంట్ స్లోగా చేయాలి హెడ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మెడల్ మన అవి పట్టేసాయి ఒకటి. దాని తర్వాత సైడ్ వేస్, అట్ సైడ్ ఇట్ సైడ్. ఇప్పుడు మనం లాస్ట్ మళ్ళీ ఒకసారి కోబ్రా పోస్చర్ చేసి తర్వాత మన బాడీని రిలాక్స్ చేద్దాము. కోబ్రా పోస్చర్ చూడండి ఎలా చేస్తారు. ఇలా ఒక 6 to 8 seconds ఉంది, బాడీని వెనకల తీసుకొని చేతులు ముందుకి ఎంతైతే అంత స్ట్రెచ్ చేయండి. సో ఇలా మీరు 6 to 8 seconds ఉండి బాడీని రిలాక్స్ చేసుకోండి. సో ఇది కూలింగ్ డౌన్ స్ట్రెచెస్ పైన నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ముందు ముందు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై హింద్.